హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ టాక్స్ అండ్ బ్లాగ్స్. బాగున్నారండి అందరూ? మీ రోజు ఇంకా బాగుండాలంటే, ఇంకా హ్యాపీగా మీ చుట్టూ వాతావరణం ఇంకా ఆహ్లాదకరంగా ఉండాలంటే మీ డేని ప్రేయర్తో స్టార్ట్ చేసి చూడండి. మీ డే అంతా ఎంతో హ్యాపీగా ఉంటారు. సరే, ఈరోజైతే నేను అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్న శారీస్ని మీతో షేర్ చేసుకోవాలని, వాటి రివ్యూస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్న శారీ, ఇదేమి కొలాబరేషన్ కాదండి, ప్రమోషన్ కాదు, నా ఓన్ మనీతో నేను ఫెస్టివల్కి తీసుకున్న శారీస్. క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి అండ్ ఈస్టర్కి నేను అంబికా షాపింగ్ మాల్లో షాప్ చేయటం అనేది జరిగింది, షాపింగ్ చేయటం. సో నేను ఆ శారీస్ని మీకు ఉపయోగపడతాయని రివ్యూస్ రూపంలో ఇలా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ శారీ చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, నేను పిక్స్ యాడ్ చేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ శారీ వచ్చేసరికి మనకి గోల్డెన్ టిష్యూలో వస్తుందండి కంప్లీట్గా. దాని మీద వైట్ థ్రెడ్ తోటి చిన్న చిన్న బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ మోటిఫ్ డిజైన్ అనేది వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలాగా గోల్డెన్ పింకిష్ షేడ్లో ఈ శారీ అనేది మనకు వస్తుంది. బార్డర్ వచ్చేసి ఇలా పట్టు బార్డర్ లాగా రాణి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. శారీ అంతా మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఇదంతా శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది శారీ యొక్క స్టార్టింగ్ పార్ట్ అండి. ఇది మనకి శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగా సిల్వర్ వివింగ్ అనేది వచ్చింది. మనకి అంటే స్టార్టింగ్ పార్ట్లో ప్లెయిన్ పార్ట్ అనేది ఉంటుంది కదా, అలా ఏం లేదు. ఇది స్టార్టింగ్ నుంచి మనకి ఇలా ఈ సిల్వర్ వివింగ్ అనేది వచ్చింది. శారీ మొత్తం మనం చూసుకున్నట్లయితే శారీ మొత్తం వచ్చింది. అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇలా ఇచ్చాడండి, చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది. బార్డర్ వచ్చేసరికి ఇలా ఇది కట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 1070 అండి, అసలు అయితే 970 రూపీస్, బట్ మనకి ఓన్లీ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం 1070 పడుతుంది, షిప్పింగ్ పడుతుంది 100. లేదు మనకి ఇంకా వేరే శారీస్తో కలిపి దీన్ని పర్చేస్ చేసుకుంటే మాత్రం ఇది 970 రూపీసే పడుతుంది. 970 రూపీస్కి అసలు ఈ శారీ మీరు లుక్ ఎలా ఉంటుందంటే, ఒక 2000 అండ్ 3000 శారీ మనం కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో అంతే బ్యూటిఫుల్ లుక్ ఈ శారీ కట్టుకుంటే ఉంటుందండి. నేను పిక్ యాడ్ చేస్తాను, మీరు చూస్తే అసలు నమ్మలేరు అంత బాగుంది ఈ శారీ కట్టుకుంటే కూడా. నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఫెస్టివల్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా వేర్ చేయడానికి ఎంతో సింపుల్గా ఎలిగెంట్గా ఉంది ఈ శారీ అనేది. లుక్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. ఓవరాల్ ఇటువంటి డిజైన్ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు, చాలా బాగుంది. నాకు చూడగానే శారీ నచ్చింది, అందుకనే పర్చేస్ చేశాను. సరే, మీతో కూడా షేర్ చేసుకుందామని ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్నాను. బార్డర్ చూసారు కదా, బార్డర్ అయితే పెద్ద బార్డర్ రాలేదండి, ఇది కడి బార్డర్ టైప్లోనే వచ్చింది. బార్డర్ ఇలా రాణి పింకిష్ షేడ్లో గోల్డ్తో మిక్స్ అయ్యి వచ్చిందన్నమాట. కింద బార్డర్ కూడా అంతేనండి, పెద్దగా అయితే రాలేదు. షోల్డర్ బార్డర్ మీద కొద్దిగా 1 ఇంచ్ పెద్దగా ఉంది ఇలా. ఇది కింద వైపు ఉన్న బార్డర్ అన్నమాట మనకి. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగానే ఇచ్చాడండి, సెల్ఫ్ డిజైన్ తోటి, అంటే గోల్డ్. ఇదిగోండి ఇలా, నేను బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ఇలా టిష్యూ బ్లౌజ్ నా దగ్గర ఉంది.
సో నేను అందుకనే ఇంకే బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. వీటి మీద చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ కనిపిస్తుంది మీకు, ఇలా ఈ సెల్ఫ్ డిజైన్లా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా మనకి చిన్న బార్డర్ ఇచ్చారు, టూ సైడ్స్ వచ్చింది మనకి బార్డర్ అనేది. సెల్ఫ్ వచ్చింది కాబట్టి మనకి నచ్చితే వర్క్ చేయించుకోవచ్చు, లేదా ఇలాగే స్టిచ్ చేయించి వేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కూడా. అసలు 1070 అంటే ఎవరు నమ్మలేరు కూడా, మనం చెప్తే కానీ అది 1070 అనే కాస్ట్ దంది అని తెలీదు. అంత రిచ్ లుక్ ఉంది శారీ. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదండి, దీని బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇప్పుడు సిల్వర్ కాంబినేషన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుంది కదండి. ఇది కంప్లీట్గా సిల్వర్ కలర్ శారీ అండి. సిల్వర్కి అంటే సిల్వర్కి పింక్ మిక్స్ అయ్యి వచ్చింది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ పెయింట్ అనేదంతా మనకి హ్యాండ్ పెయింటింగ్ అనమాట, హ్యాండ్ బ్రష్తో వేసిన పెయింటింగ్ ఇది. అక్కడక్కడ అలా ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకా మిగతా అంతా ఇలా సిల్వర్ వీవింగ్ వచ్చేసింది. ఈ సిల్వర్ వీవింగ్ తోటి పింక్ కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ చాలా బాగుందండి. ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది, కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంది. కట్టుకుంటే చూడండి ఎంత బాగుందో లుక్, చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది వచ్చేసి 1350 అండి శారీ కాస్ట్. అండ్ మనకి పళ్ళుకు ఇలా టజల్స్ కూడా ఇచ్చారు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెన్ చేసి చూపించేస్తాను శారీ. ఇది స్టార్టింగ్ పార్ట్ అండి శారీకి. ఇది స్టార్టింగ్ పార్ట్. మనకి స్టార్టింగ్ నుంచి ఇలా పైన అంతా సిల్వర్ వీవింగ్ వచ్చింది, కిందకు వచ్చేసరికి ఇలాగా బ్రష్ పెయింటింగ్ అంటారు కదా, హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అండి ఇది, ఇలా వచ్చింది. శారీ అంతా జస్ట్ మనకి కింద వైపు ఉన్న బార్డర్ వైపే ఈ పెయింటింగ్ అనేది ఉంది. ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగుంది. షోల్డర్ బార్డర్ నార్మల్గా కడి బార్డర్ ఇస్తారు, కానీ కింద వైపు ఉన్న బార్డర్ కొద్దిగా ఒక ఇంచ్ పెద్దగా ఉంది. స్కర్ట్ బార్డర్ అయితే కాదు, కానీ కొద్దిగా షోల్డర్ బార్డర్ మీద కొంచెం పెద్దగా ఉంది. శారీ అంతా ఇలా సిల్వర్ వీవింగ్ అండి. ఇందాక నేను చూపించింది గోల్డ్ వీవింగ్లో వచ్చింది కదా, ఇక్కడ సెల్ఫ్ మోటిఫ్ డిజైన్ అనేది మనం చూడొచ్చు. సిల్వర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది ఇది, నాకు అనిపిస్తుందా సెల్ఫ్ డిజైన్ వచ్చిందన్నమాట. శారీ అంతా ఇలాగే ఉందండి, పైన అంతా సిల్వర్ వీవింగ్. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఈ హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అనేది పైన కూడా వచ్చింది. ఇక్కడ మాత్రమే బ్రష్ పెయింటింగ్ అనేది పైన వచ్చింది, మిగతాదంతా మనకి కింద వైపు బార్డర్ వైపే వచ్చింది. పళ్ళు పార్ట్ మనకి చిన్నగానే ఉందండి, సింపుల్గా ఇచ్చేసాడు. పళ్ళుపట్టు అంటే శారీ అంతా గ్రాండ్గా ఉంది కదా, ఇలాగా సిల్వర్ మోటిఫ్ డిజైన్తో వచ్చింది కదా, సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. సో పళ్ళు అనేది చాలా సింపుల్గా ఇచ్చారు. పళ్ళు కూడా చిన్న పళ్ళు ఇచ్చారండి, అంత పెద్ద పార్టిషన్ ఏం లేదు పళ్ళుకి. సో షూర్ ఇలా టజల్స్ ఇచ్చారు మనకి సిల్వర్ తోటి. ఈ శారీ ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుందండి. ఇది నేను చక్కగా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే శారీ అనేది 1350 మనకి ఈ టైప్ ఆఫ్ శారీ అనేది ఇంపాసిబుల్. అంబికా వెడ్డింగ్ మాల్లో అంటే అసలు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్, అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి మాత్రం అసలు మనం సెలెక్ట్ చేసుకోలేమండి. అన్ని కలర్ కాంబినేషన్స్, అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్, మనకి ఏం సెలెక్ట్ చేసుకోవాలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు, అంత బాగుంటాయి శారీస్ అనేవి.
నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఇదండి ఓవరాల్గా సారీ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ చూసారా, ఇలా స్మాల్ ట్రీస్ లాగా వచ్చాయి. బార్డర్ అంత షోల్డర్ బార్డర్ అంతా ఇదే డిజైన్ వచ్చింది. కింద వైపు కూడా మనకి సేమ్ బార్డర్ అండి, కాకపోతే కొద్దిగా పెద్దగా వచ్చింది. ఇలా సిల్వర్ గోల్డ్ కలిపి మిక్స్ అయ్యి వచ్చింది కింద బార్డర్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా సిల్వర్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది. చాలా బాగుందండి శారీ, కట్టుకుంటే లుక్ అయితే చాలా అదిరిపోయింది అసలు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎలా ఇచ్చాడనేది చూపించేస్తాను నేను. బ్లౌజ్ మనకి ఇది ఇలా వచ్చిందండి, సిల్వర్ అండ్ పింకిష్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ అనేది. నేను ఇలా వేయించుకున్నాను, శారీ పార్ట్ తీసి బ్లౌజ్కి వేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా డార్క్ షేడ్లో వచ్చింది, ఇక్కడ లైట్ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. పైన చివర అంచు వరకు వచ్చేసరికి మనకి డార్క్ షేడ్ వచ్చింది చూడొచ్చు మీరు. గోల్డ్ సిల్వర్ అండ్ రాణి పింక్ అనేది మిక్స్ చేసి హ్యాండ్స్కి అయితే ఇచ్చారు డార్క్గా. అండ్ నేను ఇలా టజిల్స్ నేను పెట్టించుకున్నాను. ఇవి శారీ అనేది నేను శారీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బుటీ అవి. అండ్ నేను బ్లౌజ్ చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇదండి ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూపించేసాను కదా, 1350 ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. శారీ వచ్చేసరికి ఇదండి, దీని బార్డర్ ఇలా వచ్చింది. ఇది పెద్ద బార్డర్ అండి, ఇందాక చూపించిన అంత పెద్ద బార్డర్ కాదు కానీ ఇవి ఇది స్కర్ట్ బార్డర్ లాగా చాలా పెద్దగా వచ్చింది. ఇది యాపిల్ గ్రీన్ షేడ్ అండి ఈ శారీ. నాకు ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ లేదని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా బ్లూ అండ్ యాపిల్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది. మనకి బార్డర్ అనేది టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి బార్డర్లో. ఇది ఒకలాంటి బ్లూ అండి, ఆనంద బ్లూ అంటారు అనుకుంటా మేబీ. ఇలా ఆ బ్లూకి గోల్డ్ మిక్స్ అయ్యి ఇలా టెంపుల్ బార్డర్ ఇచ్చేసారు. షోల్డర్ బార్డర్ అనేది నార్మల్గానే ఉంది, కడి బార్డర్ ఇచ్చేసారు షోల్డర్ బార్డర్. అండ్ ఆ శారీ అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి వచ్చేసింది మనకి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. సిల్వర్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్లో లీవ్స్, అలాగా మొత్తం శారీ అంతా వీవింగ్ వచ్చిందండి మనకి. ఆ బుటీ అనేది శారీ అంతా కంటిన్యూ అయింది. నేను ఓపెన్ చేసి మీకు అసలు శారీ ఎలా ఉందనేది చూపించేస్తాను. ఏ శారీకి మనకి ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదండి, ప్రతి శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఈ బుటీ అనేది స్టార్ట్ అయింది. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటీ అనేది స్టార్ట్ అయింది. బార్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బార్డర్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది, ఇది కూడా టెంపుల్ డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా అక్కడక్కడ సిల్వర్ బుటీస్ తోటి గోల్డ్ మిక్స్ అయ్యి ఆనంద బ్లూ మీద గోల్డ్ కాంబినేషన్తో అలా సిల్వర్ బుటీ మిక్స్ అయ్యి వచ్చింది. ఇలా ఉంది మనకి శారీ అంతా, ఇలానే ఉందండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఈ పళ్ళు కూడా సింపుల్గా వచ్చేసిందండి, అంటే పెద్ద పార్టీషన్ ఏం లేదు.
మనకి సారీ అనేది గ్రాండ్గా ఉన్నప్పుడు ఇలా పళ్ళు అనేది సింపుల్గా ఇవ్వటమే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. మనకి సారీ అంతా ఇలా ఇచ్చారు కదా, పళ్ళు పాటు వచ్చేసరికి సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. సిల్వర్ వీవింగ్కి ఇలా గ్రీన్ ప్లెయిన్ కాంబినేషన్ తోటి మనకి ఇలా పళ్ళు పాట అనేది వచ్చేసింది. సారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇవి మనకి కట్టుకుంటే చాలా రాయల్ లుక్ ఉంటుందండి, ఎందుకంటే ఇలా సింపుల్ సారీస్ కంటే మనం ఈ టైప్ ఆఫ్ వీవింగ్ సారీస్ కానీ ఇలా బుట్టీస్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ అయ్యే సారీస్ కానీ ఎక్కువ మనకి బుట్టీస్ ఉంటాయి చూసారా, అవి మనం కట్టుకున్నప్పుడు చాలా బాగా ఎలివేట్ అవుతాయి. అందులోనే ఒక ఫెస్టివల్ అటువంటి సారీస్లో మనకి ఫెస్టివల్ అండ్ ట్రెడిషనల్ లుక్ అనేది బాగా తెలుస్తుంది. నార్మల్గా ప్లెయిన్ సారీస్ కంటే కూడా అవి చాలా బాగుంటాయి. బ్లౌజ్ కూడా చూపించేస్తాను. నేను అన్బాక్సింగ్ వీడియోని కూడా సైడ్ యాడ్ చేస్తానండి, నేను ఓపెన్ చేసినప్పుడు క్వాలిటీ అది అంటాను. బ్లౌజ్ ఇలా ఇచ్చారండి, అంటే ఇదంతా గ్రీన్ అండ్ గ్రీన్ సిల్వర్ అండ్ ఆనంద బ్లూ కాంబినేషన్లో మనకి కల్నేత షేడ్లో ఇచ్చేసారు బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డార్క్ బ్లూ షేడ్లో ఇచ్చారు, గోల్డెన్ డార్క్ బ్లూ షేడ్ మిక్స్ అయింది. ఇది మనం చూసినట్టయితే చూడండి, బాడీ పార్ట్ ఏమో ఇలా సిల్వర్ వీవింగ్తో ఇచ్చారు, హ్యాండ్స్కి వచ్చేసరికి గోల్డ్ వీవింగ్ ఇచ్చారు. నేను హ్యాండ్స్ని ఇలా పెట్టించుకున్నాను. బ్లౌజ్ అంతా మొత్తం వీవింగ్ వచ్చిందండి, అందుకే నేను ఎటువంటి వర్క్ చేయించుకోలేదు, నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 1500 అండి. ఈ సారీ 1500కి ఈ సారీ అసలు ప్రతి సారీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అంబికా వెడ్డింగ్ మాల్లో దొరుకుతుంది. నేను ఇదైతే చెప్పాను కదండి, మనకి కొలాబరేషన్ కాదు, ప్రమోషను కాదు, ఇది నా సొంత మనీతో నేను కొనుక్కున్న సారీస్ అన్నమాట. మీతో జస్ట్ షేర్ చేసుకుందామని, అంటే ఒక్కొక్కరికి డౌట్ రావచ్చు ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది, వీళ్ళు ఇలా చూపిస్తున్నారు నిజంగా బాగుంటుందా లేదా అనేది మీకు డౌట్ రావచ్చు, అందుకనే నేను ఈరోజు మీతో ఇలా షేర్ చేసుకుందామని వచ్చాను. అండ్ వీటికి అంబికా వెడ్డింగ్ మాల్ సారీస్ గురించి చెప్పాలంటే బోర్డర్స్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలండి, ఎందుకంటే ఆ బోర్డర్స్ అనేది ఎంత షైనింగ్గా ఉంటాయంటే చాలా షైనీగా ఉంటాయండి బోర్డర్స్ అనేది. గోల్డ్ వీవింగ్తో కానీ సిల్వర్ వీవింగ్తో కానీ ఏ వీవింగ్తో వచ్చినా కానీ మనకి ఈ బోర్డర్ అనేదే మనకి హైలైట్ అవుతుందండి శారీలో. ఆ బోర్డర్ మీద వాళ్ళు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకంటే అది ఎలివేట్ అయ్యేలాగా బాగా చాలా షైనీగా బోర్డర్స్ అన్నీ మనకు ఉంటున్నాయి. ఎప్పుడైతే మనం శారీ నీట్గా కట్టుకుంటామో అప్పుడు బాగా ఎలివేట్ అయ్యేది ఏంటండి, మనకి షోల్డర్ బోర్డర్ను కింద వైపు ఉండే బోర్డరే మనకి బాగా ఎలివేట్ అవుతాయి, దానివల్ల లుక్ వస్తుంది. కాబట్టి ఈ శారీస్ అనేవి ఆ బోర్డర్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. ఒకసారి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.